నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కి కంటిన్యూషన్ గా రాష్ట్రంలో ఈ రోజున ఏదైతే అమరావతి రాజధాని చేయాలి అని చెప్పి 3.5 సంవత్సరాలు పోయిన తర్వాత ఏదో ఉవ్వెత్తిన తీసుకువెళ్ళాలి తెలుగు దేశం యొక్క మనుగడ గురించి వీళ్ళు రైతుల పేరున రైతులను ఒక 100 మందినో 150 మందినో పెట్టి వీళ్ళు చేసే దీక్ష వీళ్ళు చేసే యాత్ర ఏంటనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది గతంలో వీళ్ళు జోలి యాత్ర చేశారు తెలుగుదేశం పార్టీ దానికి బ్యాలెన్స్ షీట్ ఏంటానంటే దానికి ఒక లెక్కపత్రం లేదు అసలు ఎంత నిధులు సమకూర్చారు ఎంత నిధులు ప్రజల దగ్గర నుంచి అడుక్కున్నారు ఎంత బంగారము మహిళా మనులు ఇచ్చారు దానికి ఏం లెక్క లేదు అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉంటూ ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కింద పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా అంతే కాకుండా ఒక ట్వీట్ల పర్వము ప్యాకేజ్ దండిగా అందుతున్నట్టుంది ప్యాకేజ్ స్టార్ దత్తపుత్రుడికి ట్వీట్ల మీద ట్వీట్లు పెడతా ఉన్నాడు ఏదైతే జనవాణి అని మళ్ళీ ఒక ప్రోగ్రాము వీళ్ళకి సపోర్ట్గా తెలుగుదేశం పార్టీ ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉన్నారో దానికి సపోర్ట్గా ఈయన ఒక మద్దతు ఇచ్చే విధంగా జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు ఒకటి మీరు బీజేపీతో పొత్తులో ఉన్నారా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉన్నారో అది మీరు బహిర్గతం చేయండి ఇంకా ఎందుకు మీరు ముసుకులో గుద్దిలాట్లు అవును మేము నా దత్తత తండ్రితో ఉన్నాను అని చెప్పండి క్లియర్గా పోయిందే ఉంది ఆయన నాకు డబ్బులు ఇస్తున్నాడు సినిమాకి ఇచ్చే కాల్ షీట్ల కన్నా ఈయన ఇచ్చే కాల్ షీట్ మనీ ఎక్కువ డబ్బు ఎక్కువ వస్తుంది కాబట్టి నేను పనిచేస్తా ఉన్నానని చెప్పండి తప్పేం లేదు రాజకీయాల్లో ఒక్కొక్కళ్ళు ప్రజాసేవకు పనిచేస్తూ ఉంటారు ఒక్కొక్కళ్ళు డబ్బులు తీసుకుని పనిచేస్తూ ఉంటారు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు మేము కూడా కొంతమందిని ఎవరినైతే ఎంప్లాయీస్ని పెట్టుకుంటూ ఉంటాము డబ్బులు ఇచ్చి ఎంప్లాయీస్ని పెట్టుకుంటూ ఉంటాము అలాగా రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు మీకు డబ్బులు ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాడు అనేది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ప్రజలు ఎవరు కూడా అమాయకులు కాదండి ఇంకా మీరు తీసుకొచ్చి ఒక ఫ్యాన్ బేస్ని ఏదైతే కుర్రోళ్ళని కొంతమందిని ఉపయోగించుకుని ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ప్రజల్ని ముఖ్యంగా యువతని తప్పుదారి పట్టించద్దు నిన్న ఏదో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 25 రాష్ట్రాలు చేయండి అని చెప్తా ఉన్నారు ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లేదు అమరావతి రాజధాని అమరావతి రాజధానికి మీరు గతంలో 2014 దగ్గర నుంచి 19 దాకా ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామ్యం కింద ఉన్నారు అంటే మధ్యలో ఎక్కడో ఇదేంది దాని తర్వాత నేను సెపరేట్గా పోటీ చేసి దాని తర్వాత బీజేపీతో మీరు అలయన్స్లో ఉన్నారు మరి బీజేపీ దగ్గర నుంచి మీరు ఎంతో కొంత కృషి చేసైనా కానీ కృషి చేసైనా అమరావతికి తీసుకొచ్చి నిధులు ఇప్పించచ్చు కదా అది మట్టుకి చేయరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బతికించడం గురించి మీరు రాజకీయాల్లో ఉన్నారనేది ప్రజలకు అర్థమవుతా ఉంది అంతేకాకుండా ఒక్కసారి మనము గతం గుర్తుకు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టుకుని ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయన ఒక దమ్మున్న మగాడి కింద వాళ్ళతో రాజీనామాలు చేయించారు రాజీనామాలు చేయించి ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసి గెలిచిన సందర్భాలు అప్పుడు క్లియర్గా అర్థమైంది ఏమని అర్థమైంది తెలుగుదేశం పార్టీకి నూకలు లేవు అప్పుడు డిపాజిట్లు కూడా రాలా జగనన్న గాలిలో తెలుగుదేశం పార్టీకి నూకలు కూడా రాలా అప్పుడు కంగారు పడిపోయి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీతో అప్పుడు లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నాడు కుమ్మక్క రాజకీయాలకు పాల్పడ్డాడు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి
అప్పుడు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేస్తా ఉంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని జగన్ మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశించారు ప్రవేశపెట్టారు ప్రవేశపెట్టినప్పుడు ఒక ప్రధానమైన ప్రతిపక్షం కింద ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం చేయాలండి ఆ తీర్మానానికి మద్దతు తెలిపి అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ పైన పోరాటం చేస్తా ఉన్నారు ప్రతిపక్షాలు అంటే నేచురల్ గా గైర్హాజరైపోయి ఆ యొక్క కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ని నిలబెట్టిన కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయలేదా అని అడుగుతా ఉన్నా అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తుకు చేస్తున్నానంటే అప్పుడే గనక కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ పడిపోయి ఉండుంటే ఇవాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము విడిపోయి ఉండుండేది కాదు ఇలాగ అన్యాయంగా విభజించి ఉండేవారు కాదు అప్పుడు గవర్నమెంట్ పడిపోయి ఉండుంటే అప్పుడు ప్రజల తాలూకా సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ తాలూకా సెంటిమెంట్ ఎంత ఉండింది అనేది ప్రజలకు అర్థమయ్యి ఉండేది అప్పుడు ఉన్న సోనియా గాంధీకి అర్థమయ్యి ఉండేది అప్పుడు ఉన్న కాంగ్రెస్ పెద్దలకు అర్థమయ్యి ఉండేది మరి ఇంత నీచాతి నీచమైన రాజకీయాలు చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా మరి ఆ రోజు నిజంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఆ తీర్మానంలో వాళ్ళకి మెజారిటీ ఆఫ్ ఓట్స్ వచ్చి ఉండకపోతే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితులు ఉండేది మరి ఎంత అన్యాయమైన రాజకీయాలు చేశారనేది ఒక్కసారి ప్రజలందరినీ కూడా ఆలోచన చేయండి ప్రజలందరినీ కూడా గమనించి మనం కోరుతా ఉన్నా ఇవాళ రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది 2014 లో మన అందరికీ కూడా తెలిసిందే ఎన్డీఏ ప్రభుత్వంతో వీళ్ళు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజించింది కాబట్టి వాళ్ళకి అడ్రస్ గల్లంతైపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరే అటు మోడీ గారు ఉన్నారు ఇటు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు ఉన్నాడు ఇటు పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తా అని చెప్పిన వ్యక్తి ఉన్నారు అని ప్రజలందరూ కూడా నమ్మి 2014 లో మీకు పట్టం కడితే అమరావతి రాజధాని అని చెప్పి మీరు తీసుకుని వచ్చి అక్కడ పెట్టారు ఈ 5 సంవత్సరాల్లో అమరావతిలో చేయలేంది ఇప్పుడు చేస్తారంట అంటే అప్పుడు మీరు ప్రభుత్వంతో ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉన్నారు కలిసి ఉండి మీరు నిధులు సాధించలేకపోయారు దాని తర్వాత బయటికి వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వంతో బయటికి వచ్చి ఒంటికాల మీద నరేంద్ర మోడీ గారిపైన ఒంటికాలపైన లేచారు లేగిశారు అమిత్ షా గారు హోం మంత్రి గారు తిరుపతి వస్తే ఆయన పైన రాళ్ళు చెప్పులు ఆయన కాన్వాయ్ పైన ఇసిరిపిచ్చిన గనుడు చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు జగన్ అన్న ఎలాగా ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్న రాష్ట్రం తాలూకా పరిస్థితుల్ని అన్నీ కూడా లెక్కలోకి తీసుకొని సాధ్యమైనంత వరకు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సఖ్యతగా ఉంటూనే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాబట్టుకుంటా ఉన్నాం అది ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాక్సిమమ్ మనం చేయగలిగేదంతా కూడా చేస్తూ ఉన్నాం దాన్ని కూడా రానివ్వకోకుండా చేసే వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ పార్టీ కాదా అని అడుగుతా ఉన్నా మళ్ళీ ఇప్పుడు ఆయన ధర్మ పోరాట దీక్షలు చేశాడు అప్పుడు చేసి ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు బీజేపీతో పొత్తుల గురించి వెంపర్లాడుతూ ఉండడం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏం జరిగిందని మీరు బీజేపీ వెనకాలకి పరిగెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని అంశాలు ప్రజలందరూ కూడా ప్రజలకు అందరికీ కూడా అర్థమవుతూ ఉన్నాయి ఇవాళ ప్రజల తాలూకా జీవితాల్లో ఆర్థిక స్థితిగతులు ఆర్థిక స్వలంబన మార్చే కార్యక్రమము కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఇవాళ చేస్తూ ఉన్నాం ఇవాళ మేము ప్రతి ఇంటింటికి కూడా గడప గడపకి మన ప్రభుత్వం అని ఒక ధైర్యంతో వెళ్ళగలుగుతున్నాం అంటే ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమము ఇవ్వగలిగితేనే కదా మేమే ప్రతి ఇంటికి వెళ్ళగలిగేది అంటే ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ జరుగుతూ ఉంది ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇంటికి కూడా ఏదో డబ్బులు ఎవ్వరికి కూడా ఊరికిన ఇయ్యట్లా ప్రతి సొమ్ము కూడా ఇచ్చిన ప్రతి రూపాయి కూడా వాళ్ళకి ఆర్థికంగా వ్యాపారాలు చేసుకునే విధంగా మహిళలందరినీ కూడా లక్షాధికారులను చేసే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి
రాష్ట్రంలో ఒక సంక్షేమ యజ్ఞం జరుగుతా ఉంది దయ ఉంచి మీరు చెల్లర రాజకీయాలు చేయవద్దు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు చూసినట్టైతే ఇవాల ఏదో ఒక పథకం పేరు చెప్పి మరి ప్రజలందరికీ కూడా అందిస్తా ఉన్నారు ఇంకో పక్కన వీళ్ళు తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడని ఏదో కార్యక్రమం చేస్తా ఉన్నారు నేను ఇవాల అడుగుతా ఉన్నా దేనికి బాదుడని అడుగుతా ఉన్నా ఇవాల పెట్రోల్ ధర మనం నిర్ణయించేదేం కాదు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేది స్టేట్ తాలూకా టాక్సెస్ గత ప్రభుత్వంలో ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వంలో అదే పర్సంటేజ్ ఆఫ్ టాక్సెస్ ఉన్నాయి ఇవాల మేము ప్రత్యేకించి పెంచింది ఏం లేదు గ్యాస్ దగ్గరికి వచ్చేసరికి దేశవ్యాప్తంగా ఏ రేట్ అయితే ఉందో రాష్ట్రంలో కూడా అదే రేట్ అది మేము నిర్ణయించేది కాదు క్రూడ్ ఆయిల్ ఉందంటే ఏదైతే ఆయిల్ ఉందంటే పామ్ ఆయిల్ గాని ఇది గాని దేశమంతా ఏ రేట్ అయితే ఉందో ఇక్కడ కూడా అదే రేట్ మేము నిర్ణయించేది కాదు కాకపోతే మిగతా రాష్ట్రాల్లో లేనిది మన రాష్ట్రంలో ఉన్నది సంక్షేమ కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రజలందర్నీ కూడా ఆదుకుంటా ఉన్నారు ఇది మన రాష్ట్రంలో ఒక మెరుగైన సమాజాన్ని నిర్మాణం చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి గమనించండి ఆలోచన చేయమని ప్రతి అక్క చెల్లెమ్మని ప్రతి అన్నదమ్ముణ్ణి కూడా ఈ రోజు కోరుతా ఉన్నా అదే రకంగా మన రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చేసరికి 14వ తారీఖున అంటే ఎల్లుండ 14వ తారీఖున ఈ మెగా జాబ్ మేళా స్కిల్ డెవలప్‌మెంట్ తో పాటు వికాస అదే విధంగా ఇండస్ట్రీస్ ప్రమోషన్ వీళ్ళందర్నీ కూడా ఒక 100 కంపెనీస్ ని ఇక్కడ మార్గాని ఎస్టేట్స్ లోకి ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ తాలూకా రిప్రజెంటేటివ్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది రాజమహేంద్రవరమే కాదు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా ఈ ఒక జాబ్ మేళాకి అటెండ్ కావాల్సిందిగా ఎందుచేతనంటే ఈ 100 కంపెనీస్ కూడా 80% ఆఫ్ ద కంపెనీస్ మన ప్రాంతం మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళనే ఇన్వైట్ చేశాం ఎందుచేతనంటే మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏ హైదరాబాద్ బెంగళూరు చెన్నైయో వెళ్ళాలనంటే వాళ్ళకి ఇమిడియట్ గా షిఫ్టింగ్ ప్రాబ్లం అవుతాయి పర్సంటేజ్ తక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రీస్ ని ఇన్వైట్ చేశాము సుమారుగా 4000 ప్లేస్మెంట్స్ వేకెన్సీ ఉన్నాయి అంటే 4000 యువతకి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమము ఒక బృహత్తరమైన కార్యక్రమము ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలతో చేస్తా ఉన్నాం అనేది మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నాం ఎందుచేతనంటే మీ ద్వారా ప్రజలందరికీ కూడా మరింత చేరువవ్వాలి ఈ ఒక మెగా జాబ్ మేళా ఇప్పటిదాకా నాకు తెలిసి ద బిగ్గెస్ట్ జాబ్ మేళా ఇన్ రాజమండ్రి అంత పెద్దది కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇది ఒక్కటే ఆగట్లే దీంతో పాటు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ దాంతో పాటు హార్టికల్చర్ గ్యారంటీ స్కీమ్ ఈ రెండు కూడా రైతులను కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం రైతులకు కూడా వాళ్ళు ఏదైనా పంటలు వేసుకుంటే ఆ పంటలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఏం సబ్సిడీలు వస్తాయి అటు బ్యాంకర్స్ ని కూడా మొత్తం ఒక సుమారుగా ఒక 20 బ్యాంకర్స్ ని పిలుస్తా ఉన్నాం వాళ్ళకు కూడా స్టాల్స్ ఇస్తున్నాము ఆ బ్యాంకర్స్ కూడా ఇమిడియట్ గా అక్కడే ఆన్ ది స్పాట్ లో వాళ్ళు నమోదు చేసుకుంటారు ఆ లోన్ కార్యక్రమం కూడా ఒక 10-15 డేస్ లో ఇప్పించే కార్యక్రమం కూడా బ్యాంకర్స్ అందర్నీ కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాం దీంతో పాటు రాజమండ్రిలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఆర్పిలు మెప్మాకి సంబంధించి అదే విధంగా డ్వాక్రా మహిళలందర్నీ కూడా మీరు ఇందులో పార్టిసిపేట్ చేయండి దీంట్లో ముద్రా లోన్స్ ఉన్నాయి ఆ ముద్రా లోన్స్ ఇప్పించే కార్యక్రమం చేస్తాము ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ప్రకారంగా సుమారుగా 25-35% సబ్సిడీ కూడా ఇస్తారు అంటే సుమారుగా 1 లక్ష రూపాయలు లోన్ అందిస్తే ఒక 35000 నుంచి 35000 రూపాయల దాకా ఆ లోన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాము దాంతో పాటు ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్ జీఎం వాళ్ళందరూ కూడా వస్తున్నారు
వాళ్ళు వచ్చి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా అక్కడ స్టేజ్ కూడా ఎరెక్ట్ చేస్తున్నాం. ఆ స్టేజ్ పైన ఏమేమి వ్యాపారాలు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది, ఏమేమి వ్యాపారాలు చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి సబ్సిడీలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక అద్భుతమైన అవకాశము, ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మహిళల దగ్గర నుంచి 10th క్లాస్ చదివి డ్రాప్ అవుట్ అయిన యువకుల దగ్గర నుంచి, యువతి యువకుల దగ్గర నుంచి, వాళ్ళందరికీ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు మినిమం శాలరీ, అక్కడి నుంచి 80,000 రూపాయల దాకా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి ఇక్కడ స్కోప్ ఉందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియపరుస్తా ఉన్నా. దీంట్లో వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం, ఇది ఒక మేజర్ స్కీమ్. ఇది ఇందులో ఎస్సీ ఎస్టీ ఆంటర్ప్రైనర్స్కి సుమారుగా 45% సబ్సిడీ, 75 లక్షల దాకా ఇక్కడ కూడా లోన్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. మరి దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి పావలా ఇంట్రెస్ట్తో ఏదైతే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ట్యాక్సెస్ని 100% రీయంబర్స్మెంట్ కూడా చేయడం జరుగుతుందని కూడా మరి తెలియపరుస్తూ ఉన్నా. దీంతోపాటు ఒక ఇండస్ట్రియల్ ఎక్స్పో కూడా ఉంటుంది, అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో దాన్ని కూడా ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కిందన స్పీకర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఇది ఒక అద్భుతమైన అవకాశం కింద మేము అభివర్ణిస్తూ ఉన్నాము. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వేలాది సంఖ్యలో పార్టిసిపేట్ చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. మూడో అంశము ఆ సౌత్ సెంట్రల్ జీఎం పంపించింది. మన రాజమహేంద్రవరానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ కొంత రిపేర్స్కి ఒక పక్కన ఫుట్పాత్ అంతా కూడా ఒరిగిపోయి ఉంది. గతంలో కూడా కొన్ని న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. అది ఒరిగిపోయిన వెంటనే ఇమీడియట్గా సౌత్ సెంట్రల్ జీఎం గారికి ఒక లెటర్ పెట్టాను, ఆయనతో ఫోన్లో కూడా మాట్లాడా. ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర నుంచి నిన్న ఒక రిప్లై రావడం జరిగింది. అంటే ఆల్రెడీ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వారు ఆల్రెడీ రిపేర్ వర్క్స్ చేస్తూ ఉన్నారు. దీనికి ఒక పర్మనెంట్ ఒక సొల్యూషన్, ఒక రిపేర్ సొల్యూషన్ కిందన చెయ్యాలి అని చెప్పి వారికి లెటర్ పెట్టాను. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ తాలూకా సుమారుగా ఒక 11 crores మీరు డిపాజిట్ చేయాలి. అంటే ఇది కన్సార్షియం అనమాట, 70-30 రేషియో కింద ఉంది. ఆ కన్సార్షియంలో 11 crores దాకా స్టేట్ గవర్నమెంట్ డిపాజిట్ చేస్తే ఇమీడియట్గా ఆ వర్క్స్కి టేకప్ చేస్తాం. అది సుమారుగా ఒక 30 కోట్ల రూపాయలతో ఒక పర్మనెంట్ రిపేర్ వర్క్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తాము. దాన్ని రిపేర్ వర్క్స్ చేసేటప్పుడు ఒక 10 రోజుల పాటు దాన్ని చేస్తాం. కాబట్టి ఆ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ చేసామండి పిఓ గారికి వెళ్ళి చేస్తే ఇలా ఇలా మాకు షూలు కట్టుకున్నామండి, మరి మాకు కంపల్సరీ పిల్లలు ఇంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళని కనీసం బడి చెప్తా కూడా మాకు ఒక టీచర్ అనేది ఉండాలి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఒక టీచర్ని పెట్టడం జరిగిందండి. ఇది అప్పటి నుంచి ఇంకా అలాగే ఈ పాక పోయి ఉన్నా సరే కానీ అలాగే ఉంది, కానీ ఇప్పుడు వరకు దానికి వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏళ్ళ తరపు చూస్తుంటే పూర్పాకగానే మిగిలిపోయింది, కనీసం పాఠశాలకు తలుపులు కూడా లేవు, ఇక్కడ వర్షం పడినా ఏం జరిగినా అసలు ఎవరు పట్టించుకునేది, ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం కారణం ఏంటి? కారణమే ఉంది సార్, మేము ఎన్నోసార్లు చెప్పడం